అన్నీళ్ళు తీస్తాము అని చెప్పి భయాన్ని పెడుతున్నారు అని చెప్పి ఆ జనార్దన్ రెడ్డి కాంతో ప్రాంతంలో చాలామంది మహిళలు నన్ను కలిశారు. అందరికీ ఒకే మాట చెప్తున్నా, కాలవల మీద ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో కానీ మాట ఇస్తున్నా, అప్పుడు ఇచ్చాను ఇప్పుడు ఇస్తున్నా మాట ఇస్తే నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఒక మాట చెప్తే ఎంత కట్టుబడి ఉంటాడో అన్నది అందరికీ కూడా తెలుసు. ఒక్క ఇల్లు కూడా తొలగించే పని లేదు, ఒక ఇల్లు కూడా తొలగించినని మీ అందరికి కూడా మాట ఇస్తున్నా. ఒకవేళ ఎక్కడైనా ఒకటి అరా తొలగించాల్సి వస్తే స్థలము చూపించి ఇల్లు కట్టించే మిమ్మల్ని అక్కడికి మారుస్తాను తప్ప మీకు ఏమీ చూపించకుండా మార్చే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తున్నానని చెప్పి తెలుసు. ఇట్లాంటి అపోహలు నమ్మి ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది ఆ పేరు మీద మనం కోర్టుకు వెళ్దామని చెప్పి దాని మీద కూడా దందా మొదలుపెట్టారు జనార్దన్ రెడ్డి కాలనీలో తొందరమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. 3,500 ఉండి కోర్టుకు వెళ్తాం మీ ఇల్లు ఆపుతామని చెప్పి ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా ఎవరు ఇవ్వద్దు, ఎవరికి కూడా ఇవ్వద్దు, ఎవరు ఇల్లు తొలగించేది లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అడ్డగోలుగా బలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చెప్పుకొని కోట్ల రూపాయల ఆస్తిని అని ఎవరైనా కానీ ఆక్రమించేస్తుంటే నిర్దాక్షిణ్యంగా కూలుస్తానని చెప్పి మీ అందరికి కూడా మాట చెప్తున్నా. అధికారాన్ని అడ్డు పెట్టుకొని గత 5 సంవత్సరాలలో కోట్ల రూపాయల ఆస్తి ఎవరైనా కూడా నాకు అధికారం ఉన్నింది అని కానీ కానీ చేస్తే మాత్రం మొహమాటం లేకుండా కూల్చివేస్తా. దాంట్లో ఇంకోటి లేదు, పేదవాడు జోలికి వచ్చే ప్రసక్తే లేదు. పేదవాళ్ళు ఇల్లుని ఖచ్చితంగా కాపాడేవాడిని తప్ప ఇల్లు కూల్చాను. కానీ అధికారాన్ని అడ్డబెట్టుకొని మాత్రం కోట్లాది రూపాయలు ఎవరైనా ఆక్రమించుంటే మాత్రం దాన్ని మాత్రం ఏరివేస్తానని చెప్పి అందరికీ చెప్తున్నా. దాంట్లో వెనకే చేది లేదు, దానికి ఎవడు తొడగొట్టినా మేసం తిప్పినా దానికి ఆగేది లేదు. దానికి ఏదో చెప్పారు, దానికి పాపం 150 మంది ఇల్లు కూలిస్తే ఒక జిల్లా అధ్యక్షుడు రాలా, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కనీసం వాళ్ళు రాలా. కానీ ఇక్కడ మాత్రం ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీ కార్పొరేటర్ అది కూడా గెలిచింది వైఎస్ఆర్లో లే, కోటి రూపాయలు ఆసి దొబ్బేసి దాంట్లో కొంతమందికి వాటా అని చెప్తున్నారు. ఆ కాగితాలు చూస్తే, అమ్మిన కాగితాలు చూస్తే, ఒక్కొక్కరికి 25 లక్షలు అమ్మిన కాగితాలు చూస్తే అది ఎవరి మీద ఉందో మేసం తొడగొట్టిన వాళ్ళ పేర్లకు సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఉంది. అదొక ఇంత తర్వాత తెలిసింది. వాళ్ళ ఇంటికి పోయి పరామర్శ, ఏ పేదవాళ్ళు ఇల్లు కలిసినప్పుడు కనీసం ఒకరు కనిపించలేదులే వీళ్ళు, అంటే బలిశ్రీ కొట్టుకొని ఇల్లు కడితే మాత్రం వాళ్ళ ఇంటికి మీద పోతారా, వాళ్ళ ఇల్లు కూలిస్తే రాద్ధాంతం చేస్తారా, ఏ మనుషులయా మీరు? పేదవాళ్ళు ఇల్లు కూల్చే పని లేదు, వాళ్ళు కాపాడే పనే మాది. ఇట్లా ఇంకెవరైనా ఉండే కూడా మీలాగా అడ్డదిడ్డంగా దొంగ పనులు చెప్పే మాట నేను చెప్పను. అనిల్ కుమార్ యాదవ్ మాట చెప్తే సూటిగానే చెప్తాడు, నేరుగానే చెప్తాడు. వెనక నుంచి పొడిచే తత్వం నాకు లేదు, మా నాయకుడికి లేదు, మాకు లేదు, మా కార్యకర్తలకి, మా నాయకులు ఏదైనా నేరుగానే చెప్తాం. ఇట్లా ఎవరైనా దోచుకొని ఉంటే తప్పకుండా కూలుస్తాం, దాంట్లో మొహటం లేదు. తెలుగుదేశం పార్టీ కానీ ఒకవేళ మా వైఎస్ఆర్ కూడా కోట్ల ఆస్తి కానీ కూర్చుంటే అదే కానీ అధికారాన్ని పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఎవరైనా చేసినా కూడా కూలుస్తా. తెలుగుదేశమే కాదు, ఎవరైనా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినా మా పార్టీ వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఆస్తిని కానీ కాజేయాలని చూసి కానీ కడితే వాళ్ళు కూడా కూలుస్తా. దాంట్లో కూడా ఏం మొహటం లేదు. ఇది కక్ష చర్య అనుకుంటున్నారు, గత 5 సంవత్సరాలు మీరు అడ్డు పెట్టుకొని చేసి కూడా కూల్చా, ఈసారి మా వాళ్ళు ఎవరైనా చేస్తే దానికి కూడా కూలుస్తా. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గవర్నమెంట్ ఆస్తిని ఆక్రమించుకొని కానీ కూలి కడితే వాళ్ళది కూడా కూలుస్తా, దాంట్లో మొహటం లేదు, నిర్భయంగా చెప్తున్నా. కానీ చిల్లర రాజకీయాలు మానండి, ప్రజల సొత్తు. ఆ కోట్ల రూపాయలు ఆస్తి 10 మంది పేదలకు ఇచ్చి ఉండొచ్చు, అదే స్థలాన్ని జనార్దన్ రెడ్డి కాలనీలో పేదలకు పంచుతా, పేదలకు సంబంధించి అదే ప్రాంతంలో ఎవరైతే వీళ్ళు ఆక్రమించుకున్న స్థలం ఉందో అక్కడ వెళ్ళవలసిన లేని వాళ్ళకి ఖచ్చితంగా పేదలకు పంచుతా. పేదలకు పంచడమే కాదు, అదే స్థలాన్ని పేదలకు సంబంధించి ఇల్లు కట్టిస్తానని చెప్పి తెలియజేస్తాం. అంతే తప్ప చీపు ఉందతనం పెంచుకో స్వామి, అది కింద ఉన్న వాళ్ళు నీ చెంచాలు నీ పేడి మనుషులు ఉంటారే వాళ్ళ చేత పెట్టించుకో సోషల్ మీడియాలో. కానీ డైరెక్ట్ నువ్వు వచ్చేటప్పుడు యూ కమ్ ఆన్ టు ఫేస్ రా, ఫేస్ చేయి. మేము ఉన్నాం, మేము ఫేస్ చేసేదానికి. మేము దొంగ అడ్డదారులు ఉండవు. కాబట్టి బాప్ ఏక్ నంబరి బెటా దశ నంబరిగా ఉండమాక, మీ నాయన ఒక అబద్ధం చెప్తే నువ్వు 10 అబద్ధాలు చెప్పేలాగున్నావు, అదైనా బయటకు వచ్చి చెప్పు. కాబట్టి నువ్వు ఇచ్చిన బిరుదుకి బంగారంగా తీసుకుంటున్నా. నోటి పారుదలసాక ఎస్, జనాల కోసం గొంతెత్తే దాంట్లో నా నోరు చాలా బలంగా లేస్తుంది. నీ దోపిడీ విషయాలు, మీరు దోచుకున్న విషయాలు చెప్పాలి అన్నప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది.
మీరు అబద్ధాలు చెప్తా ప్రజలను మోసం చేసినప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఏదైనా నీటిపారుదల శాఖ అయితే ఎస్, అది కూడా నాకే. నీటిపారుదల నాకే, నీటిపారుదల శాఖ కూడా నేను తీసుకునేదానికి. మీ మీద మీ తప్పుడు ప్రచారాలకి, మీ దోపిడీ విధానాలకి ఇంకొక నెల రోజులే ఉంది. టెండర్ మొత్తం రివర్స్ టెండరింగ్ వస్తుంది. మొత్తం మీ ఎంత దోపిడీ అది కూడా బండారం బయటపడద్ది. దాని టెన్షన్ కూడా తట్టుకొని ఉండండి. నా శాఖలోంచే స్టార్ట్ చేసాం. ఇదే శాఖలోంచే స్టార్ట్ మీ బండారం బయటకు వస్తుంది. అందరిది ప్రజలకు చెప్తాను అన్నీ కూడా. టెన్షన్ పడ మాకు స్వామి, ఇంకా రోజులే ఉంది. అప్పుడు ఎందుకు 3 నెలల లోపల ఎందుకు మీరు డబ్బా కొట్టుకుంటున్నారు? ఇంకా చాలా సినిమా ఉంది, టీజర్ ట్రై స్టార్టింగే, ఇంకా చాలా ఉంది. తొందర పడతాం ఎందుకు దాచుకో? ఇంకా చాలా మాట్లాడాలి నువ్వు. మేము మీ బండారం చాలా బయటికి తీయాలా లోన్ నగరానికి సంబంధించి.